బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సేవ్ కాంగ్రెస్ అంటూ గొడవకు దిగారు. అయితే చేజారుతున్న పరిస్థితులను చూసి ఉద్వేగపూరితంగా మల్లు కూడా మాట్లాడారు. లోపల చర్చ జరుగుతోంది, సహకరించాలని అభ్యర్థించారు. అయినప్పటికీ కూడా వినకుండా ఒకరినొకరు నెట్టుకుంటూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సేవ్ కాంగ్రెస్ అంటూ కూడా గొడవకు దిగారు అక్కడ కొంతమంది. అయితే చేజారుతున్న పరిస్థితులను చూసి ఉద్వేగపూరితంగా మల్లు మాట్లాడారు. లోపల చర్చ జరుగుతోంది, సహకరించాలని కోరినప్పటికీ కూడా వినకుండా ఒకరినొకరు నెట్టుకుంటూ కూడా వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అక్కడి నుంచి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సందీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్, రాజు, గాంధీ భవన్ లో కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏఐసీసీ ప్రత్యేక దూతగా వచ్చినటువంటి దిగ్విజయ్ సింగ్ ఈ రోజు గాంధీ భవన్ కి రావడం జరిగింది. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ లో గత కొద్ది రోజులుగా జరిగినటువంటి వలస కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి గొడవకు సంబంధించి ఏఐసీసీ ప్రత్యేక దూతగా కూడా దిగ్విజయ్ సింగ్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చేసేది కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చాడు. ముఖ్యంగా వర్గ పోర్కు సంబంధించి ఇటీవల టీపీపీసీలో నియమించినటువంటి కమిటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం కొనసాగుతుంది. టీడీపీ నుంచి వచ్చిన వారికి 50% పదవులు కట్టుబెట్టారని చెప్పి కూడా స్వయంగా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహయ్య కూడా మీడియా వేదికగా కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో పదవులు తీసుకున్నారు. ఒక వర్గం మాత్రమే తమను టార్గెట్ చేస్తూ కోవిడ్ పేరుతో కూడా తమను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా తమను ఇబ్బందులకు గురి చేసే విధంగా అక్కడ పోస్టులు పెడుతున్నారని చెప్పి కూడా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. అలాగే దీనిపై స్పందించినటువంటి రేవంత్ వర్గం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ముసుగు దొర అని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే 23 అనిల్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దుమారం జరిగింది. 23 అనిల్ కుమార్ చేసిన కామెంట్స్ కూడా కొద్దిగా ఘాటుగా విమర్శించాయి. కాసేపటి క్రితం 23 అనిల్ కుమార్ కూడా ఇక్కడ గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్లో దిగ్విజయ్ సింగ్ని కూడా కలవడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ని కలిసి వస్తున్న సమయంలో కూడా బట్టికి సంబంధించి అలాగే ఉత్తమ్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా 23 అనిల్ కుమార్ కూడా గేరవ్ చేసి అసలు కోవట్ల ఎవరు అని చెప్పి కూడా అతను నిలదీయడంతో కూడా పెద్ద ఎత్తున కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం జరిగింది. అసలు ఈ ఘర్షణ వాతావరణం ఎలా జరిగింది అనేది మనతో మాట్లాడడానికి సంబంధించిన నేత చెప్పండి, అసలు 23 అనిల్ కుమార్ని ఎందుకు మీరు గేరవ్ చేశారు? అతని కొట్టడానికి వెళ్ళి చుక్కా కూడా పట్టుకున్నారు ఎందుకు అసలు? అక్కడ అంటే ఘర్షణ వాతావరణం ఒకటేనండి అక్కడ. ఏంటంటే మా ఓయు విద్యార్థులు, అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఒకటే అడగడం జరిగింది. అంత ఏంటంటే మీరు ఇక్కడ కోవట్లు అని మీడియా ముఖంగా ఇష్టం వచ్చిన మాట్లాడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు సీనియర్ నాయకులను పట్టుకొని కోవట్లు అప్పుడు అదే బట్టి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జాన్ రెడ్డి గారిని, అది మన జీవన్ రెడ్డి గారిని, దామోదర్ రాజనేశ్వర గారిని, అదే సీనియర్ పార్టీ కోసం పనిచేస్తున్న దశాబ్దాల క్రితం పార్టీ పనిచేసి మంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేస్తున్న వ్యక్తులు మీరు కోవట్లుగా అంటాం వల్ల పార్టీ గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు జెండా కింద పడేస్తారు కదా. పార్టీ నష్టం జరుగుతుంది కాబట్టి పార్టీకి నష్టం జరిగే ఏంశాలు మాట్లాడొద్దు దయచేసి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంత ఘర్షణ అంటే ఆ మాటలు తప్ప అక్కడ గొడవలు ఏమీ లేదు. కొంత ఈ సమన్వయ దానివల్ల పార్టీ నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే చెప్పినటువంటి అయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించి కొంతమంది కూడా కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఏదైతే మునుగోడు ఎన్నికల్లో కేవలం రేవంత్ రెడ్డి అన్ని తనే వివరించాడు, కానీ సీనియర్లు కూడా చేయతనియలేరు. అందుకే అక్కడ సిట్టింగ్ స్థానాన్ని ఒక ఘోరంగా డిపాజిట్ కూడా కోల్పోయింది. దాన్ని మళ్ళీ ఇలా చూడండి, ఎందుకు అందరూ వెళ్ళారు కదా, అందరూ వెళ్ళారు అక్కడ. అంటే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఉండటం వల్ల, కొంత పాదయాత్రలతో ఉండటం వల్ల అది సమన్వయం కొంత జరిగింది. అయినా కానీ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా మరి ఉన్నారు వారు, మరి అక్కడ 2 డిపాజిట్లు పోయినాయి, జిహెచ్ఎంసీలో జరిగింది, మరి వారే చేసుకోవాలి. ఎందుకు జరిగింది, ఎట్లా ఎందుకు జరుగుతుంది? కమిటీల విషయం కూడా మేము చెప్పేది ఒకటండి, పార్టీ కోసం పనిచేసి దశాబ్దాలకు మాలాంటి వాళ్ళు ఎన్ఎస్వై కానీ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వ్యక్తులు మేము. తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులు భరించిన వ్యక్తులు మేము. కాంగ్రెస్ మూల సిద్ధాంతం కోసం ప్రయత్నించిన వ్యక్తులు, కాంగ్రెస్ మూల సిద్ధాంతం సంబంధం లేని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో విధానాలు తెలియని వ్యక్తులు. ఈరోజు 45 కింద వచ్చిన వ్యక్తులు పార్టీ సంబంధించినటువంటి పీసీసీ ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ లాంటి పదవులు ఇస్తే పార్టీ ఏం చేద్దామని, పార్టీని ఏం కప్పచేద్దామని, లేకపోతే వేరే వాళ్ళకి కప్పచేద్దామని, ఏంటి విధానం అంతా? ఇది తప్పు కదా. మేము అదే అడుగుతున్నాం, పార్టీ మూల సిద్ధాంతం తెలియని వ్యక్తులకి పార్టీ విధానం తెలియని వ్యక్తులకి పార్టీ కప్పచెప్పడం వల్ల ఇది నష్టం జరుగుతుంది, దీన్ని పునఃసమీక్ష చేసుకోవాలా, ఇలాంటి కమిటీ రద్దు చేయాల్సిన అవసరం అయితే దీనికి సమీక్ష చేసుకొని కొంత చేయాలి. అవసరమైతే మాకు పార్టీలు పదవులు లేకపోయినా పర్లేదు, పార్టీ కోసం మేము పనిచేస్తాం. కానీ
ఇట్లా పార్టీ నష్టం జరిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మీడియా ముఖ్యంగా మాట్లాడి సీనియర్ నాయకులు మొత్తం ఎల్లగొట్టే విధంగా పార్టీని నష్టం చేసే విధంగా ఇలాంటి ఎల్లగొట్టి ఏం చేద్దామని ఏం చేద్దాం పార్టీని అందరూ ఎల్లగొట్టి సీనియర్లు మొత్తం ఎల్లగొట్టి ఏం చేద్దాం వాళ్ళు దశాబ్దాల కాలంగా వాళ్ళ జీవితం ఏమైనా మొత్తం వాళ్ళు అంటే తల్లిదండ్రులు ముసలిళ్ళు అని చెప్పి వదిలిపెడతారండి వదిలిపెడతాం వాళ్ళ తల్లిదండ్రులు ముసలిళ్ళయ్యారని అట్టగాలి కదా వాళ్ళ యొక్క సలహాలు పాటి ఎవరు ముసలి ఉత్తమ కుమార్ రెడ్డి బట్టి గారు ముసలి ఇందాక 20 అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ చెప్పారు కేవలం బట్టి విక్రమ మార్క అనుచరులు మీరైనటువంటి ఓయూ విద్యార్థులే తనని గేరవ్ చేసేది కూడా చొక్కా పట్టుకొని లాగారని చెప్పి కూడా ఒక విధంగా ఇందాక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు అలాంటిది చోరు చొక్కా పట్టుకోలేదు ఘర్షణ జరగలేదు ఏమి ఆడంతా జరిగింది ఒకటే మీరు ఏ విధమైనటువంటి బయట మీడియా ముఖంగా మాట్లాడదు దయచేసి మాట్లాడదని విజ్ఞప్తి చేయడం జరిగింది మా ఊళ్ళంతా చెప్పడం మేము కానీ ఎవరైనా కానీ మీరు దయచేసి మీరు మీడియా ముఖంగా ఇట్లా కన్ఫ్యూజ్ చేసి కార్యకర్త కన్ఫ్యూజ్ చేసి పార్టీ నష్టం జరిగింది మీడియా ముఖంగా అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు స్వయంగా మాజీ పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా వేదికగా కూడా మాట్లాడేసింది దానికి సంబంధించినట్టుగానే 20 అనిల్ కుమార్ కూడా మాట్లాడేది దాన్ని ఎలా చూడొచ్చు ఒక సీనియర్ నేత మాత్రమే మీడియా ముందుకు రావడం అంటే ఒకటండి మాట్లాడ పార్టీ విధానం మాట్లాడితే పర్లేదు పార్టీ వ్యతిరేకం కోర్టులు వాళ్ళు సీనియర్లు కోవట్లు అనే మాట మరి తప్పు కదా అది ఎట్లా మాట్లాడతాం మీడియాకి వచ్చి కోర్టులో మాట తప్పు కదా పార్టీ మూల సిద్ధానికి వ్యతిరేకం కదా అది పార్టీ నష్టం కార్యక్రమం కాదు అది అందుకో దయచేసి అనిల్ గారికి కూడా చెప్పేది ఒకటే మీరు దయచేసి ఎక్కడ కూడా వారు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కాబట్టి అనిల్ గారిని కూడా మేము ఏ విధంగా అక్కడ ఘర్షణ వాతావరణం అంటే కొంత వాదోపాదం జరిగింది తప్ప ఎటువంటి ఘర్షణ కానీ కొట్లాడ ధరలేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అది ముఖ్యంగా ఇది ప్రస్తుతం ఏదైతే గాంధీభవన్లో జరిగినటువంటి గడరకు సంబంధించి ఏదైతే 23 అనిల్ కుమార్ అయితే ఏఐసీసీ వివరాల దూతగా వచ్చినటువంటి దిగ్విజయ్ సింగ్ని కలిసి వస్తున్న సమయంలో అయితే బట్టి విక్రమార్క అలాగే ఓయూకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు అతను గేరవ్ చేసేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది అయితే అసలు కాంగ్రెస్ పార్టీలో గాంధీభవన్లో ఏం జరుగుతుంది అనే దానిపై ప్రస్తుతం సంబంధించినటువంటి అయితే అధికార ప్రతినిధి బొల్లు కిషన్ గారు అధికార ప్రతినిధి కాదు నేను దేని గురించి అయితే గాంధీభవన్లో ఇప్పటివరకు ఘర్షణ వాతావరణం 23 అనిల్ కుమార్ను నేను అది చూడలే కదా నేను ఆ ఇన్సిడెంట్ నాకు తెలియదు నేను చూడలే చూసింటే దాని గురించి నేను మాట్లాడుతుంటే బట్టికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు 23 అనిల్ కుమార్ కూడా గేరవ్ చేశారు చొక్కా పట్టుకున్నారని చెప్పేసి ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ దగ్గర మీ ముందు నేను మాట్లాడదలుచుకోవాలి తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నా మొన్న అనిల్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి నేను కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా ఆరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరునిగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఆయన అనాల్చిన మాటలు కాదు ఎందుకంటే ఆయన స్థాయి కాదు అనిల్ కుమార్కి ఆయన స్థాయి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 సార్లు అసెంబ్లీకి పోయిండు పార్లమెంట్కి పోయిండు దాదాపు 6.5 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా అందరితోని కోఆర్డినేట్ చేసిండు సరే పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ మీద పడతారు దానికి మేము చెప్పలేము కానీ అనిల్ గారు చెప్పినది చాలా బాధాకరం ఆయన స్థాయిని కానే కాదు ఎందుకంటే మేము ఆ రోజు స్పందిస్తుంటే కానీ మేము ఆత్మగౌరవంతో భక్తున్న కాబట్టి సుశిక్తులైన కార్యకర్త ఉన్న కాబట్టి ఇప్పటిదాకా స్పందించలేదు సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తాం దాని విషయంలో అంటే ఒక చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వర్గాన్ని మీరు టార్గెట్ చేస్తూ ఉత్తమ్ వర్గం కూడా ఇక్కడ ఆందోళన ఒక నాయకులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా కూడా చూస్తున్నా చెప్పండి మేము ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడు నేను కానీ మా నాగేష్ కానీ ఉత్తమ్ అన్న వర్గీయులం కదా అది ఇంకా ముద్ర వేసుకున్నాం కానీ మేము ఎవరిని టార్గెట్ చేయలేదు కదా ఒక మరి బాగా బ్రహ్మాండంగా ఎవరితో టార్గెట్ పెట్టకుండా ఓ మంచిగా నిబద్ధత గల కార్యకర్తగానే ఉన్నాం కదా మేము మాకు మీ ద్వారానే తెలిసింది ఇట్లా సంగతి అండి మాకు తెలియదు కదా ఆ చేసి ఉంటే మొదట్లో చేస్తుంటే మీకు కానీ మా పద్ధతి అది కాదు మేము చేయం కూడా ఆ చేసేదో ఇట్లా మీ అందరి ముందు చెప్పి చేయం మేము కానీ ఇప్పటికైనా వాళ్ళు మారకు మా వాళ్ళ తీరు మారాలా ఇప్పుడు సీనియర్లు జూనియర్ పంచాయతీ కానే కదా ఇది ఇప్పుడు ఆయన అర్థం ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు తెలుసు మా సీనియర్లకు తెలుసు ఏందన్నది పదవుల కోసం పంచాయతీ కాదు ఇది ఇప్పుడు ఆయన కరెక్ట్ ఉంటే వన్ ఎందుకైతే అయితే ఇది ప్రస్తుతం ఇక్కడ గాంధీభవన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇకైతే గాంధీభవన్ సంబంధించి సీనియర్ అధికార ప్రతినిధి నాగేష్ గారు ఉన్నారు నాగేష్ గారు చెప్పండి అసలు ఈ కోవట్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది ఇటు రేవంత్ వర్గీయులు ఇటు మాజీ ఏదైతే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే దిగ్విజయ్ సింగ్ని కలిసి వస్తున్న నేపథ్యంలో కూడా ఎంత చేస్తున్నారు ఇక్కడ వర్గీయులు అని ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అంతా ఒక ఫ్యామిలీలాగా ఉన్నాము కోవట్లు అనేది మాత్రం తప్పది కోవట్లు ఎవరన్నా ఉంటే నిరూపించాలి అన్న వ్యక్తులే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి అడిగారు కాబట్టి ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు దేశానికి సేవ చేసిండు దేశ సేవను వదులుకొని అక్కడ మిలిటరీ ఉద్యోగం వదులుకొని
రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి 2 సార్లు ఎంపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఎట్లా మాట్లాడతారు? వర్గాలు అనేవి లేవు గాంధీభవన్లో, అందరం కలిసికట్టుగానే ఉంటాము. ఒకరిపైన ఒకరు దుష్ప్రచారం జరుగుతుంది అంతే, కానీ స్థాయి తక్కువ చేసి ఎవరైనా ఒకరిని విమర్శిస్తే వాళ్ళ స్థాయి ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి, వాళ్ళ రాజకీయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పుణ్యాలని అనిల్ గారికి ఆ టికెట్ వచ్చింది, అతని గుర్తింపు వచ్చింది, అది తెలుసుకోమని ఫస్ట్. ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే పెద్ద వ్యక్తులు అవుతాం అనుకుంటే అది చాలా తప్పు. అది చెప్పండి. ఓకే, ఇది ప్రస్తుతం గాంధీభవన్ వద్ద. అయితే ఉదయం నుంచి కూడా కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇటు దిగ్విజయ్ సేని కలుస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి దామోదర్ రాజ నరసింహ, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉదయం గాంధీభవన్లో దిగ్విజయ్ సింగ్ను కలవడం జరిగింది. సాయంత్రం 7 గంటల వరకు కూడా దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్లో ఉంటారు. రేపు మీడియా సమావేశంలో ఈ జరిగిన సంబంధించినటువంటి సమస్యపై కూడా దిగ్విజయ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఏఐసీసీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆదేశాలతోనే కూడా ఇక్కడ సమస్యను పరిష్కరించేది కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చారని చెప్పుకున్నారు. దిగ్విజయ్ సింగ్తో కూడా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా క్యాడర్లో కూడా కొద్ది ఆశిస్తుందని కూడా చెప్పవచ్చు. రాజు సందీప్, అంటే దిగ్విజయ్ సింగ్ ఏదైతే అయోధ్యకు వచ్చారో ఆయన ముందే గల్లాలు పట్టుకుని కొట్టుకున్నారని మనకి సమాచారం ఉంటుంది. మీతో మాట్లాడినప్పుడేమో వీళ్ళు మేము గల్లాలు పట్టుకోలేదు కొట్టుకోలేదు అంటూ చెప్తున్నారు, బట్ సిచ్యువేషన్స్ని ఎలా చూడాలి? చర్చ జరుగుతుండగానే ఇలాంటి గొడవలు జరగడం, దీన్ని ఎలా చూడాలి? వాళ్ళు ఎలా దీన్ని అంటే ఎలా వాళ్ళు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి? అయితే రాజు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఏదైతే ఎవరైనా సరే మీడియా ముందు కానీ ఎక్కడైనా వచ్చి మాట్లాడరు. కానీ ఈ సంబంధించి మాత్రం ఇటీవల చేసుకున్నటువంటి కమిటీలకు సంబంధించి కేవలం రేవంత్ వర్గీయులకే మాత్రమే పెద్ద ఎత్తున కూడా పదవులు ఇచ్చారని చెప్పి కూడా వారు ఆరోపిస్తూ వస్తున్నారు. టీడీపీ వారికి కూడా అధిక శాతం ఇచ్చారు, కానీ టీడీపీ నుంచి వచ్చిన వారు కేవలం 12 మందికి మాత్రమే పదవులు వచ్చాయని చెప్పేసి ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంబంధించి 12 మంది కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసే రోజే ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి ఈరవతి అనిల్ కుమార్, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు అతన్ని దిగ్విజయ్ సింగ్ని కలిసి వస్తున్న నేపథ్యంలో ఇటు బట్టి ఉత్తమ్ అంచలుగా ఉన్నటువంటి ఓయూ విద్యార్థులు కూడా వారిని ఇరవై అనిల్ కుమార్ను నిలదీయడం జరిగింది. అతను చొక్కా పట్టుకొని కూడా ఉత్తమ్ కామెంట్ చేసే స్థాయి నీదా, ఉత్తమ్ టికెట్ ఇస్తేనే నీకు ఇదంతా అన్నట్టుగా కూడా కొద్దిగా పరుష పదార్థాలతో కూడా అతను వీధికి పైకెళ్ళారు. కానీ అక్కడే ఉన్నటువంటి జానారెడ్డి కూడా వెంటనే వాళ్ళని సర్దుకున్నారు. కాంగ్రెస్లో ఎవరు కోవట్లు లేరు, ఇదంతా కేవలం అబద్ధ ప్రచారం అని చెప్పి కూడా అతను కుట్టుకొని. కానీ ఏదేమైనా కేవలం ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ఇటు అసమ్మతి నేతలు, కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి రేవంత్ వర్గీయులు కూడా కలుస్తున్నారు. పూర్తి స్థాయి నివేదికను కూడా దిగ్విజయ్ సింగ్ రేపు సాయంత్రానికి జాతీయ అధిన నాయకత్వానికి కూడా అందించే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్ రైట్ సందీప్, థ్యాంక్ యూ.